అందరికి నమస్కారం మేడం, కొంచెం గట్టిగా మాట్లాడండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎస్టర్డే సాయంత్రము, అంటే 18th ఎస్టర్డే హోలీ రోజు సాయంత్రము మన SOT మల్కాజ్గిరి టీంకి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో వాళ్ళు తర్వాత నాచారాం పోలీస్ సిబ్బంది ఈ మల్లాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక 4 మందిని పట్టుకున్నారు. వీళ్ళు 4 మంది దగ్గర ఒక 16 గ్రామ్స్ హీరోయిన్ దొరికింది, అంటే అది బ్రౌన్ షుగర్ కూడా అంటారు. సో వాళ్ళ నుంచి బ్రౌన్ షుగర్ 16 గ్రామ్స్, తర్వాత మొబైల్ ఫోన్, 5 మొబైల్ ఫోన్స్ దొరికింది, అండ్ వెయింగ్ మెషిన్ కూడా ఒకటి దొరికింది. సో వీళ్ళు తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 108/2022 అండర్ సెక్షన్ 8 సబ్సెక్షన్ సి రెడ్ విత్ 20B ఆఫ్ NDPS యాక్ట్ కేసు నమోదు చేశాము. వీళ్ళు 4 వ్యక్తులు డీటెయిల్స్ చూస్తే A1 వచ్చేసి అక్తర్ ఉస్మాన్ అని. వీళ్ళు ఒక ఫ్యూ మంత్స్ బ్యాకే మన హైదరాబాద్ సిటీకి వచ్చారు. వాళ్ళు నేటివ్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, ఈ ప్రైవేట్ పని, కన్స్ట్రక్షన్ వర్క్ పని అని చేస్తుంటారు. సో వాళ్ళు అండ్ A2 షేక్ డానిష్ అని, వీళ్ళు ఒక 1 ఇయర్ నుంచి ఇక్కడ హైదరాబాద్లో పేట్ బషీరాబాద్ ఏరియాలో ఉంటున్నారు. వీళ్ళు కూడా కన్స్ట్రక్షన్ వర్క్లో చేస్తున్నారు. వీళ్ళు జార్ఖండ్ నుంచి ఒరిజినల్లీ. సో వీళ్ళిద్దరూ యాక్చువల్లీ కలిసి ఇది చేస్తున్నారు. యాక్చువల్లీ A1కి తెలిసింది దట్ ఇక్కడ హైదరాబాద్లో కొంచెం బ్రౌన్ షుగర్కి డిమాండ్ ఉంది అని. సో వాళ్ళు వెస్ట్ బెంగాల్ నుంచి ఇదిని తీసుకొని వచ్చి ఒక 30 గ్రామ్స్, 2000 to 3000 విలువ ఉంటుంది అదిది, వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్మాల్ ప్యాకెట్స్ చేసి ఒక 1 గ్రామ్ ప్యాకెట్స్, ఈచ్ గ్రామ్ ఒక 5000 to 6000 రూపీస్కి అమ్ముతున్నారు వేరే కస్టమర్స్కి. సో అదిలో భాగంగా A2 ఇదిని తీసుకొని వచ్చి ఒక 30 గ్రామ్స్, 2000 to 3000 విలువ ఉంటుంది అదిది, వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ స్మాల్ ప్యాకెట్స్ చేసి ఒక 1 గ్రామ్ ప్యాకెట్స్, ఈచ్ గ్రామ్ ఒక 5000 to 6000 రూపీస్కి అమ్ముతున్నారు వేరే కస్టమర్స్కి. సో అదిలో భాగంగా A2 వాళ్ళకి పరిచయం అయ్యారు, A2 కస్టమర్ కూడా. అండ్ A1 లేదంటే A2 కూడా వాళ్ళు కూడా వెస్ట్ బెంగాల్ నుంచి తీసుకొని వస్తున్నారు. వాళ్ళకి అమ్మే వ్యక్తులు A5, A6, A7 అది. వాళ్ళ పేరు షాజహాన్, అప్పు, మెతాబ్ అలాం అని. వీళ్ళందరూ రెసిడెంట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ వీళ్ళు సోర్స్. సో వీళ్ళని మేము నెక్స్ట్ పట్టుకున్నాలి, అదికి టీం కూడా మేము పంపిస్తాము. సో ఇట్లాగే వేరే వ్యక్తులు ఎవరెవరు ఉన్నారో, కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండొచ్చు, వేరే ఎవరున్నారో. సో A3, A4 కూడా వాళ్ళు కస్టమర్స్, వాళ్ళ నుంచి తీసుకుంటున్నారు. సో ఇక్కడ మల్లాపూర్లో ఇక్కడ బంగ్లాదేశ్ వ్యక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అమ్మదానికి ఇక్కడ మల్లాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర నిన్న సాయంత్రం వచ్చారు. సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మన వాళ్ళు వాళ్ళని పట్టుకున్నారు. సో ఇప్పుడు మీకే తెలుసు గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్ ఉన్నారు ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ గురించి. సో మేము పోలీస్ డిపార్ట్మెంట్ రచకొండ కమిషనరేట్లో బోత్ SOT టీమ్ యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ ఆఫ్ బోత్ మై డివిజన్స్, ఇది ప్రతిరోజు ఏమైనా ఇట్లాగే ఇన్ఫర్మేషన్ దొరికితే వీఆర్ 100% వర్కింగ్ ఇట్ అవుట్ అండ్ వాళ్ళని పట్టుకుంటున్నాము. అండ్ వాళ్ళనే కూడా కాదు, ఈవెన్ ఎవరు వాళ్ళకి అమ్ముతున్నారు అంటే సోర్స్ ఎవరున్నారో వాళ్ళని కూడా పట్టుకొని వాళ్ళ మీద PDR కూడా మేము పెడుతున్నాము. ఇప్పటికే చాలా మట్ట తగ్గింది ఇది కన్జంప్షన్ ఆఫ్ దీస్ డ్రగ్స్, బట్ ఇంకా ఇది ఇప్పుడు ఇట్లాగే కొత్త కొత్తది బ్రౌన్ షుగర్, హీరోయిన్ అండ్ ఆల్ విచ్ ఆర్ ఆల్ సింథటిక్ డ్రగ్స్ కూడా ఇప్పుడు మనకి దొరుకుతుంది. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ బోత్ SOT మల్కాజ్గిరి టీమ్ అండ్ నాచారాం పోలీస్ టీమ్ ఫర్ వర్కింగ్ అవుట్ దిస్ కేస్ వెరీ వెల్. థ్యాంక్ యూ అండి.